नमस्ते यावन मंदी तेलंगाना प्रजलकु राष्ट्र आविर्भाव दिन शुभाकांक्षलु चाला सुदीर्घ पोराटं तर्वात एर्पड़िनटुवंटि राष्ट्रं तेलंगाणा 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది ఇప్పుడు 28వ రాష్ట్రం అయింది అనుకోండి అయితే చాలా కీలకమైందంటే మూడు తరాలు కొట్లాడి దానికోసం ఒకసారి ప్రొఫెసర్ జయశంకర్ గారిని మన్మోహన్ సింగ్ గారు అడిగారట మీకు ఇంత నష్టం జరుగుతుందని తెలిసి ఎందుకు చేయలేదు వాడు అంటే చేరకముందు వద్దని చెప్పినాం సార్ చేరిన తర్వాత జరిగిన అన్యాయాల మీద ఎలిగెత్తి చాటినాం న్యాయం దొరకకపోవటంతో ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడుతున్నాం మూడు పోరాటాలకు నేనే సాక్ష్యం అన్నాడు 53లో చాలామందికి నిజానికి ఆ పోరాటానికి సంబంధించిన వివరాలు తెలియవు కానీ తెలంగాణలో చాలామంది ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు విలీనం వద్దే వద్దు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు అప్పుడు బూర్గుల రామకిషన్రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఢిల్లీ నుంచి ఆయనకు ఉత్తరం వచ్చింది ప్రజలు ఏమనుకుంటున్నారో కొంత ఆలోచించి చెప్పండి అని దేవర్ గారు అనుకుంటే అప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ వెంటనే ఈయన నాకు ఇంకొక మార్గం ఏది కనబడక అనేక గ్రామాలు తిరిగి రిపోర్ట్ పంపుతున్నాను ఒక నివేదిక పంపింది ఆ నివేదికలో అత్యధిక భాగం 70-80% మంది ప్రజలు తెలంగాణని కోరుకుంటున్నారు ఒక మాట కొండా వెంకటరెడ్డి గారిని అడిగితే 70-80% కోరుకుంటున్నారా అంటే అతిశయోక్తి అవుతుందని చెప్పట్లేదు కానీ 90% మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నాడు అట్లా అప్పుడు ఉన్నటువంటి ఆకాంక్ష అది విలీనానికి అప్పటి ముఖ్యమంత్రి ఒప్పుకున్నందుకు పెద్ద ఎత్తున వాళ్ళ ఇళ్ల ముందు తిరుగుబాటు చేసిండ్రు ఫర్నిచర్ ధ్వంసం చేసిండ్రు అది ఆనాటి పరిస్థితి ఆ తర్వాత ఇచ్చినటువంటి జెంటిల్మెన్ అగ్రిమెంట్లో రాసిన హామీలు ఏమీ అమలు కావటం లేదని చెప్పి ఆ హామీల అమలు కోసం మళ్ళీ ప్రయత్నం జరిగింది చివరాఖరికి హామీలు గారు మనకు కావాల్సింది ప్రత్యేక రాష్ట్రమే అని నిర్ణయించుకొని యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం పిలుపునిచ్చారు 68 డిసెంబర్లో జరిగింది ఆ తర్వాత 69లో ప్రజాసమితి ఏర్పడి ఆ పోరాటాన్ని నడిపించింది అది ఒక రాజకీయ పార్టీగా మారటం అందరికీ తెలిసిందే అప్పటికీ ఆ ఉద్యమము లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా తర్వాత 96లో అది మళ్ళీ మలిదశ తెలంగాణ ఉద్యమం తలెత్తటానికి అది మూల కారణమైంది మలిదశ తెలంగాణ ఉద్యమం 96లో తలెత్తితే మరది చల్లారిపోకుండా నడుస్తూ వచ్చింది దాదాపు మళ్ళీ ఒక 20 సంవత్సరాల పాటు ఆ పోరాటాన్ని నడిపిస్తే చివరాఖరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇందులో ఎన్ని ఘట్టాలు అవన్నీ చెప్పుకోవటానికి ఇది సమయం కాదు కానీ ఈ రాష్ట్ర సాధన కోసం ఎంతమంది పోలీస్ తూటాలకు బలైపోయారు మరెంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుని రాష్ట్ర సాధన కోసం తమ వంతు తోడ్పాటు అందించారు చాలా మంది తమకున్న ఆస్తి పాస్తులు కరగ తీసుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడారు ఇది త్యాగాల పునాది మీద ఏర్పడినటువంటి రాష్ట్రం ఈ ఏడేళ్లుగా అందరం కూడా ఒకే విషయం బాధపడుతున్నాం మనం అనుకున్న ఆకాంక్షలు నెరవేరలేదు మనం కోరుకున్న రాష్ట్రం రాలేదు ఒక వ్యక్తి ఒక కుటుంబం ఇష్టానుసారంగా ఈ రాష్ట్ర వనరులను కొల్లగొడుతున్నారు ప్రజాస్వామిక పాలన ఆశించడం కానీ ఆ పాలన మాత్రం ఇవాళ మనకి ఇవ్వలేదు అని చెప్పి ఇవాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు అందుకనే ఇవాళ మనం కోరుకున్న తెలంగాణ కాదేది ఒకరి ఎవరి కోసం ఈ తెలంగాణ అనే మాట ఇవాళ మన కవులు గాయకులు అంటూనే ఉన్నారు ఎవరి పాలైంది రాష్ట్రం అని అంటూనే ఉన్నారు ఇది మళ్ళీ తెలంగాణ ప్రజల పాలు కావాల్సిన అవసరం ఉంది ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒకే మాట అన్నారు ఆయన చనిపోయే ముందు రాష్ట్రం వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం కొట్లాడాలి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేయవలసి ఉంటుంది అని చెప్పి కొట్లాడి అన్నారు ఆయన చెప్పింది 100కి 100 పాలు వాస్తవం రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం అందరం ఐక్యమై పోరాటం చేయవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ఆవిర్భావ దినం రోజు మనం కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ కోసం కంకణబద్ధులమై అందరం పనిచేద్దామని చెప్పి కోరుతూ సరే